వచ్చండి. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు గనక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు. దేవుడు పరాక్రమం గల శూరుని వలె మనకు తోడుగా ఉండి హింసించేవాళ్ళు, కొన్నిసార్లు శారీరకంగా హింసించేవారు, మానసికంగా కూడా మాటల చేత తమ ప్రవర్తన చేత ఏ విధమైన ఆదరణ లేక హింసించినప్పుడు, అయితే ఆ హింసించే వాళ్ళు కూడా నిన్ను గెలవకుండా వాళ్ళే తొట్రిల్లిపోయి ఎన్నడూ మరువబడని నిత్యావమానము పొందుదురు అన్న రీతిగా. అలాగా మన శత్రువుకు అవమానం ఉండాలి, కానీ నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఒక పరాక్రమము గల శూరుని వలె దేవుడు మనకు తోడుగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యమనుషాలండి, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా. ఎంతో ప్రయాస, మనకు ఆదరించే వాళ్ళు లేనప్పుడు నీ సమస్యలతో నీకేమాత్రం కూడా ఆదరణ లేక. ఆదరణ ఎప్పుడుండదు? ఉట్టి గాలే కాదు, ఒకవైపు వాన ఒకవైపు గాలి, నాలుగు వైపుల సమస్యలు. ఎటు చూసినా నెమ్మది లేని పరిస్థితి, ఎటు చూసినా సిగ్గుపడే పరిస్థితి, అవమానం వస్తుందేమో, నింద వస్తుందేమో. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా ఆదరణ లేక ఉన్నదానా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకెంత ఆదరణ లేదో దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. అయితే దేవుడు పరాక్రమం గల శూరుని వలె తోడుగా ఉంటానంటున్నాడు. అంతేకాదు, నేను నీలములతో నీ పునాదులను వేయుదును, నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. అయితే మనకెప్పుడు ఆదరణ వస్తుంది, ఎప్పుడు నెమ్మది వస్తుంది అంటే, దేవుడు ఒక పరాక్రమం గల శూరునిలాగా మనకు తోడుగా ఉండాలి. నీ శత్రువుది నీకంటే పై చేయిగా ఉన్నప్పుడు, సమస్య నీకంటే నువ్వు ఏమాత్రం కూడా పరిష్కరించుకోలేనంతగా ఆదరణ లేనంతగా సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలి. అంతేకాదు, నీలములతో నీ కట్టడములను కట్టుదును. అలా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలంటే మనమందరము కూడా దేవుని చేత కట్టబడాలి. అది చాలా ముఖ్యం. నిన్ను దేవుడు కట్టాలి. ఒక ఇంటిని, పునాదిని, ఒక గోడల్ని, ఒక తలుపులు పెట్టడం, ఒక ఇల్లు పూర్తి కావాలంటే ఎలా మేస్త్రి కడతారో, ఎలా పనివారు కడతారో, ఏ విధముగా రాళ్ళు వేస్తారో, పునాది తవ్వుతారో, ఆ పునాది ఎంత గట్టిగా ఉండటానికి మంచి ఆ బలమైన రాళ్ళు తీసుకొని వచ్చి దాన్ని నిలుపుతారో, అలాగ దేవుడు మన పునాదులు కట్టాలి. దేవుడు మన కట్టడాన్ని కట్టాలి. దేవుడు పునాదులు కట్టడం, దేవుడు మన కట్టడాన్ని కట్టడం అంటే అర్థమేంటి? దేవుడు మనకు పరాక్రమం గల శూరునిలాగా తోడుగా ఉండటం అంటే అర్థమేంటి? నిన్ను హింసించే వాళ్ళు గెలవకుండా దేవుడే నీ పక్షా నుండి యుద్ధము చేసి ఎన్నడూ మరువబడని నిత్యావమానం పొందటం అంటే ఏ విధంగా దేవుడు మనల్ని కడతాడు అని అంటే, చూడండి, గిద్యోను కూడా ఆ యొక్క న్యాయాధిపతుల కాలంలో మిద్యానీయులు ఆ ఇస్రాయేలీల మీద ఒక బలమయంగా వాళ్లే ఆధిపత్యం చేస్తూ ఇస్రాయేలీలను బానిసలుగా చేసుకొని వాళ్ళు మిక్కిలి హీనస్థితికి, అనగా ఇస్రాయేలీలు చాలా మిక్కిలి హీనస్థితికి వచ్చేసారు. ఎవరి వలన? మిద్యానీయుల వలన, శత్రువుల వలన. అవమానం, దేవుడు వాళ్ళు విడిచిపెట్టిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అటువంటి కరువు, నింద, అవమానం, ఏ మాత్రం కూడా సమాధానము లేని స్థితిలోకి ఇస్రాయేలీలు ఉన్నారు. అయితే దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ గిద్యోను ఏమో ఎక్కడో వెనకాల వెళ్లి ఆ గోధుమలు దుళ్ళగొడుతూ ఉన్నాడు పిరికివాడిలాగా వెనక ఎక్కడికో వెళ్లి చూడండి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా చూసారా ఎప్పుడైతే గిద్యోను ఆయొక్క గానుగల మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొడుతూ ఉన్నప్పుడు దేవుడి దూత ఆయొక్క గిద్యోనుకు ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అంటుంది వెంటనే గిద్యోను అంటున్నాడు దేవుడు మాకు తోడుగా ఉంటే 13వ వచనం చదువమ్మా గిద్యోను చిత్తమున ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండినేడల ఇదంతయు మాకేల సంభవించెను యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయెను యెహోవా మమ్మును విడిచిపెట్టి ఉన్నాడు చూడసారా సమస్య ఉన్నప్పుడు అవమానాలు ఎదురవుతున్నప్పుడు శత్రుదే పైచేయిగా ఉన్నప్పుడు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యాలన్నీ ఏమైపోతున్నాయి ఇప్పుడు దేవుని వాక్యం పరాక్రమం గల శూరుని వలె యెహోవా నీకు తోడుగా ఉన్నాడంటే నీ సమస్య నీకు చాలా పరిస్థితి ఆ యొక్క శత్రువుల చేతిలో ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటే నా పరిస్థితి ఇట్లుంటదా దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు ఇంత అవమానమా దేవుడు నాకు తోడుగా ఉంటే ఏంటి నాపై ఈ పరిస్థితి అని నీ హృదయంలో కూడా అనిపించవచ్చు గిద్యోను కూడా అలాగే అంటున్నాడు దేవుడు మా పితరులను ఐగుప్తులోంచి తీసుకొని వచ్చిండు ఆ అద్భుత కార్యాలన్నీ మేము విన్నాం కానీ ఏది మా జీవితంలో ఇప్పుడు మా మిద్యానీయులు మమ్మల్ని ఏలుతున్నారు మిక్కిలి హీన స్థితికి వచ్చాం నా పరిస్థితి చూడు వెనకాల గానుగల చాటున గోధుమలు వెళ్ళ దుళ్ళ కొట్టుకుంటున్నట్లుగా ఉంది ఆ రీతిగా గిద్యోను మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ గిద్యోను ఒక పని చేస్తున్నాడు నువ్వు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు మిద్యానీల చేతుల్లో నుంచి విడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్నారు కదా అయితే నేను ఒక సూచన కోరుకుంటున్నాను నువ్వు ఇక్కడే ఉండు ఏ మాత్రం కూడా వెళ్ళొద్దు నేను వెళ్ళి ఆహారం తయారు చేసుకొని వస్తానని వెళ్ళి పొంగని భక్ష్యాన్ని మాంసాన్ని తీసుకొని వచ్చి ఆ దూత ఎదుట పెట్టాడు ఏదైనండి మన జీవితంలో మనం విడుదల పొందాలి దేవుడి యొక్క వాక్యము దేవుణ్ణి నీకు తోడుగా ఉన్నాను అని అంటే మొదట మనల్ని దేవుడు కట్టాలి మన కట్టడాన్ని దేవుడు కట్టాలి నీలములతో అది ఇంకెన్నడూ కూడా పడిపోదు అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడితో ఒక సంబంధం అనేది ఉండాలి అది దేవునితో సహవాసం ద్వారానే సాధ్యం అలా దేవునితో సంబంధం లేనప్పుడు మన పరిస్థితి మనకు చాలా భయపెడుతుంది కలవరం వస్తుంది ఎక్కడికి పరిగెత్తాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఆ దుఃఖం ఎవరు ఆదరిస్తారో తెలియదు ఒకవైపు గాలి ఒకవైపు వాన ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో ఒక మనిషికి అసలు అర్థం కాదు అందుకే ఆదరణ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు దేవుని దగ్గర నుంచి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో గిద్యోన్ని దేవుడు ఆదరిస్తున్నాడు కానీ గిద్యోన్ అంటున్నాడు పరిస్థితి చూస్తే మీరు చెప్పినట్టుగా లేదు కదా దేవా ఏంటి నా ఈ పరిస్థితి నేను ఒక సూచన కోరుకుంటానని వెళ్ళి ఆ దేవదూతను ఉండమన్నాడు అక్కడే ఆహారము తీసుకొని వచ్చి దేవదూత ముందు పెట్టగానే ఆ మాంసము పొంగని భక్ష్యం అక్కడ రాయి మీద పెట్టమని చెప్పి దాని మీద నీళ్లు పోశారు దాని మీద ఎప్పుడైతే దేవదూత ఆ కొనను ఇట్లా ముట్టిందో ఒక్కసారే అగ్ని మండి ఆహారం అంతా కూడా బూడిదైపోయింది అప్పుడు అర్థమైంది గిద్యోనికి వచ్చింది నిజంగా దేవదూతే నిజంగా మాట్లాడింది దేవుడే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు శోధనలు అందరికీ వస్తాయి కానీ ఈ శోధనలో తప్పించుకునే దారి కూడా దేవుడు చూపిస్తాడు అలా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కానీ చాలాసార్లు దర్శనాల నిర్లక్ష్యం చేయడం లేకపోతే నీ ఆదరణ కోసం మనుషుల దగ్గరికి పరిగెత్తడం
పరాక్రమము గల శూరునిలాగా దేవుడు తోడుగా ఉన్నాడు అంటే నీ సమస్య నుండి పరిష్కరించే శూరుడు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నాడు? నీ స్నేహితుల్లో ఎక్కడ ఉన్నారు? ఎవరు ఆదరిస్తారు? ఏం చేస్తే నాకు ఆదరణ కలుగుతుంది? ఈ అని భూ సంబంధమైన వాటి మీద మనం పరిగెత్తుతాం. అలా కాకుండా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడే మనల్ని కడతాడు. ఎప్పుడైతే గిద్యోను ఆ రీతిగా సూచన కోరుకున్నాడో నమ్మాడు, విశ్వాసం వచ్చింది. అనుమానం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, కానీ విడిచిపెట్టద్దు. మళ్ళా మాటి మాటికి నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తానని యిర్మీయా గ్రంథం 33:3 సెలవిస్తుంది. నీకు అర్థం కానప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడైతే గిద్యోను అలాగ సూచన కోరుకొని దేవుడే తనతో మాట్లాడాడని గ్రహించాడో వెంటనే చూడండి, ఆ రాత్రి దేవుడు గిద్యోన్తో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉండి ఇగో ఈ మిద్యాన్ని ఇలా విడిపిస్తానని దేవుడు కలలో మాట్లాడాడు. ఒకసారి దేవదూత వచ్చి మాట్లాడారు, సూచన ద్వారా కోరుకున్నాడు. తర్వాత దేవుడు కలలో మాట్లాడాడు. కలలో మాట్లాడినప్పుడు ధైర్యం తెచ్చుకొని వెళ్ళి దేవుడు ఏ పని చేయమన్నాడు ఆ పని చేసినప్పుడు అక్కడ జయం వచ్చింది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఒక్క మనుష్యుణ్ణి తరిమినట్టుగా నువ్వు తరుముతావు, పరాక్రమం గల శూరుణ్లాగా నేను నీకు తోడుగా ఉంటాను. 12:16 ఒక్కసారి చదవండి. 6:16 నేను నీకు తోడయ్యుందును గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను. ఒక్క మనుష్యుని నువ్వు హతం చేసినట్లు నువ్వు హతం చేస్తావంటే ఇంకప్పుడు విశ్వాసం వచ్చి గిద్యోన్ ఏం చేశాడు తెలుసా? దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. ప్రార్థన ప్రారంభించాడు. బలిపీఠం కట్టి అక్కడ దేవుడికి ఒక పేరు పెట్టాడు, సమాధానకర్త. హల్లెలూయా. నా జీవితంలో సమాధానం ఇచ్చేది దేవుడే, నన్ను శత్రువుల చేతిలో నుంచి తప్పించేది దేవుడే, పరాక్రమం గల శూరుణ్లాగా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అంతేకాదు నన్ను హింసించు వారు గెలవక తొట్టిల్లుతారు. హల్లెలూయా. హింసించే వాళ్ళు గెలవరు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడితే, ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఒక్క మాతోనే మాట్లాడతాడు, ప్రార్థన చేసే వాళ్ళతోనే మాట్లాడతాడు, లేకపోతే మమ్మల్నే దర్శిస్తాడని కాదు, ఒక్కొక్కసారి దేవుడిని శత్రువుతో కూడా మాట్లాడతాడు. గిద్యోను ఇక యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడు ఆ రాత్రి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ముందు శత్రువులుండే స్థావరానికి వెళ్ళు, అక్కడ నీ చేతులు బలపడతాయి అన్నాడు. హల్లెలూయా. ముందు మనకి సమస్య నుండి బయటపడాలంటే మనకు బలం పొందుకోవాలా? చెప్పండి, ఏం పొందుకోవాలా? బలం పొందుకోవాలా, ధైర్యం ఉండాలా. అలా నీ చేతులు బలపడతాయి. నువ్వు ముందు ఎక్కడ శత్రువు ఉన్నాడో వాళ్ళ స్థావరానికి వెళ్ళు. మళ్ళా దేవుడు ఒక సలహా ఇస్తున్నారు, నీకు భయమైతే నీ పనివాడు ఉన్నాడే పూరిం, అతన్ని వెంబడి పెట్టుకొని వెళ్ళు. నీకు ఒక్కడికే వెళ్ళటానికి భయమైతే, నిజంగా మనం దేవునితో సహవాసం చేస్తే నువ్వు ఎట్లా తప్పించుకోవాలో ప్రతీది వివరంగా దేవుడు మనతో మాట్లాడతాడండి. మనమే సహవాసం చేయక, రెండోది నమ్మక. ప్రయాసపడి గాలి వాన చేత మనం కొట్టబడుతూ ఉంటే దేవుడు నీలముల చేత, నీలాంజనముల చేత కట్టడాన్ని కట్టి పునాదులు వేస్తానంటే దేవుడు నీకు నాకు పునాదులు వేయాల. పునాది మీద కట్టబడింది ఎంత స్థిరంగా ఉంటుంది? అపోస్తుల బోధలు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, దర్శనం ఉండాలి, కళ ద్వారా మాట్లాడాలి దేవుడు. నువ్వు సూచన పెట్టుకుంటే ఆ సూచనలు దేవుడు నెరవేర్చాలి, ఆయన ముఖ దర్శనం నీకు కనబడాలి. ఇది కేవలము నువ్వు నమ్మటం ద్వారా, దేవునితో సహవాసం ద్వారా, పరిశుద్ధ పరుచుకున్నట ద్వారా, దీని ద్వారానే సాధ్యమండి. దేవుడు శత్రువు చెట్టుకు వెళ్ళమంటే చాలామంది మనం దేవుడు చెప్పింది చెయ్యం. భయం, ఇదేంటి శత్రువు కోటకు ఒక్కడే నేను పోవటం ఏంటి, ఇదేదో దేవుడు చెప్పింది కాదనుకుంటాం. కానీ అక్కడ గిద్యోను ధైర్యం తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆ శత్రువుల కోటలోకి వెళ్తే ఇద్దరు పనివాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి అసలు దేవుడు తెలియదు, కానీ అక్కడ ఇద్దరు పనివాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారో తెలుసా? రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ ఇస్రాయేలీల దగ్గర నుంచి ఎవల రొట్టె ఒకటి వచ్చింది,
దాని అర్థం ఏంటంటే దేవుడు మిజ్జానీలు మాట్లాడుకుంటున్నారు ఈ విషయం. ఆ కల భావం ఏంటంటే ఒకళ్ళకి కల వచ్చింది, భావం ఇంకొకళ్ళు చెప్తున్నారు. కల భావం ఏంటంటే దేవుడు గిద్యోనికి తోడుగా ఉన్నాడు, ఎన్నడూ మరవబడని నిత్య అవమానం మనం పొందుకోబోతున్నాం, గిద్యోనే గెలవబోతున్నాడు, మనందరం ఓడిపోబోతున్నామని గిద్యోన్ అక్కడేం జరుగుతుంది అని వింటానికి వెళితే, చూడటానికి వెళితే కల కల భావం ఈయన విన్నాడు. హల్లెలూయా. ఇక గిద్యోనికి ఎంత ధైర్యం వచ్చిందంటే బలం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒక్క మనుషుని హతం చేసినట్లుగా అర్థం చేశాడు. శత్రువుకు దేవుడు కళ ఇచ్చాడు, వారెన్నడూ మరువబడని నిత్యావమానం పొందబోతున్నారు. యుద్ధం చేశాడు దేవుడు, గిద్యోనికి జయం ఇచ్చాడు, శత్రువుకి అవమానం కలిగింది. ఈరోజు ఇక్కడున్న మనందరము కూడా మనల్ని దేవుడు కట్టాలా? అలా కట్టాలి అనంటే ఖచ్చితంగా మనకు దర్శనం ఉండాలి. 24 సంఖ్యాకాండం 4వ వచనం చదువుదాం. బెయీరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వాడై తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. బాగా అర్థం చేసుకోండి, మనం ఏ వార్త వినాలి? ఇప్పుడు గిద్యోన్ని దేవుడు ఏ వార్త వినమని పంపించాడు? అక్కడ వాళ్లతో దేవుడు ఏం మాట్లాడాడో ఆ వార్తలు వినటానికి పంపించాడు. మనము మనుషుల వార్తలు విన్నామనుకోండి, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేదు, ఎవరో నిన్ను ఆదరిస్తారు, ఎవరో నిన్ను ఓదారుస్తారు, నా సమస్య వీళ్ళైతే తీరుస్తారు అని కనుక నువ్వు వెళితే వాళ్ళు ఇంకా నిన్ను భయపెట్టి నిన్ను ఇంకా కృంగజేస్తే భయం అనిపిస్తుంది. మనుషుల మాటలు ఇంకా బలహీనమైపోతాయి. అమ్మో నువ్వు ఎలా చేయగలవు, ఇంకా నువ్వు ఈ సమస్యలోంచి నువ్వు బయటికి రాలేవు, ఇంత సమస్య ఉండి బయటకు వచ్చిన వాళ్ళే లేరు, ఇక నీ జీవితంలో ఈ కార్యం జరగదు, అయిపోయింది నీ పని, అయిపోయింది నీ పని. ఇంకా నీ గురించి వెనకాల గుసగుస మాటలు. ఎప్పుడైతే మనం మన సమస్య ఇంకా లోకమంతటికి తెలుస్తూ ఉంటుందో ఇంకెక్కువ అవమానాలు, ఇంకెక్కువ కష్టం, ఇంకెక్కువ నిందలు. పరాక్రమం గల శూరుల్లాగా దేవుడు తోడుగా ఉంటాడంటే మనుషుల మాటలు, అసలు దేవుడు తోడుగున్నాడో లేదో నన్న ఉన్న విన్న వాక్యాలు కూడా పోతాయి. అందుకే ముందు మనం మానాలి ఏంటి అంటే, లోక వార్తలు, మనుషుల వార్తలు, నిన్ను భయపెట్టే వార్తలు, ఈ వార్తలు వింటే మానేస్తే చాలు. ఈ కొండె మాటలు, చెప్పుడు మాటలు. ఇప్పుడంటే ఎవరికి భయం లేదు, కరోనా అంటే భయం ఉంటుందా? కానీ అదే మొదటిసారి కరోనా వస్తే ఎన్నిసార్లు మనం వార్తల్లో వినలేదు, కొద్దిగా జలుబు దగ్గు దమ్మైందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడంట కరోనా ఏమోనని. వినలేదా? వాళ్ళు ఎందుకు అప్పుడు భయపడ్డారు? ఇప్పుడేమనిపిస్తుంది మనకి? అందుకే మొదట మనం దేవ వాక్కులను వినిన వాని వార్త. నువ్వు ఏ వార్తలు వినటానికి నీ చెవులు తెరవాలి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్యమే. వచనం 29వ కీర్తన 11వ వచనం, గ్రహించును యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును, వారిని ఆశీర్వదించును. 4వ వచనం, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము ప్రభావము గలది. దేవుని స్వరము బలమైంది. ఒక్క దేవుడు వార్తనే మనల్ని ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళనన్నా లేపగలిగిన శక్తి గల వార్త. ఎప్పుడైతే మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినదో, గాబ్రియల్ దూత చెప్తున్నారు ఏమనంటే, నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భవతి, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళు అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పారు? ఈమె పెళ్ళి కాకముందే కన్యక గర్భవతి అయింది. మామూలుగా లోకంలో ఇంకెవరికి చెప్పినా ఎంతో భయం, ఎవరు నమ్మని పరిస్థితి. కానీ దేవుని దూత మరియమ్మతో అంటున్నారు, నువ్వు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు. ఎప్పుడైతే మరియా దేవుడు చెప్పిన రీతిగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందో ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతు వేసింది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేమి ప్రాప్తించను, ప్రవచనం చెప్పడం ప్రారంభించింది ఎలిజబెత్. ప్రవచిస్తుంది ఏమని, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేలాగూ ప్రాప్తించను. ఎంత అద్భుతం! ఆమె ప్రవచనం చెప్తూ ఉంటే మరియమ్మ మీదకే ఆత్మ
ఆత్మ వచ్చేసింది దేవుని ఆత్మతో నింపబడి మరి అంటున్నది ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు హల్లెలూయా నన్ను అన్ని తరాలు ఎన్ని తరాలు పోయినా ఒక దేవునికి నిజంగా ఆమెకి ఏం తెలుసు ఈ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించిన దైవ కుమారుని ముద్దు పెట్టుకుంటుందని హల్లెలూయా ఆమె దేవుణ్ణి ఎత్తుకుంటుంది దేవుణ్ణి ముద్దు పెట్టుకుంది దేవుణ్ణి ఆడిచింది కొన్నిసార్లు మనకు తెలియదు ఎంత అద్భుతమండి కాకపోతే మనం దేవుడు చెప్పినట్లుగా నువ్వు నమ్మాలి ముందు నమ్మి ఆయన ఏం చెప్తే అది చేసే వాళ్ళంగా మన సహవాసం ఎవర్తో ఉండాలి భక్తులతో ఉండాలి దేవునితో ఉండాలి పరిశుద్ధాత్మతో ఉండాలి కుమారుడైన యేసు ప్రభుతో మన సహవాసం ఉండాలి అప్పుడు ఆయన మాట నిన్ను ధైర్యపరుస్తది ఆయన మాట ఆయన స్వరం నీకు బలమిస్తది ఆ స్వరమే నీ జీవితంలో సమాధానం కలుగజేస్తది ఎటువంటి కలవరమైనా ఎటువంటి భయభీతులైనా ఎటువంటి పరిస్థితైనా ఆయన ఒక్కడే భయపడకు భయపడకు భయపడకనే దేవుడు నేనున్నాను నేను నీకు తోడుగా ఉన్నాను అందుకే దావీదు అంటున్నాడు 10000 మంది నా పక్కన కూలిన 1000 మంది పడిపోయినా నేను ధైర్యం విడిచిపెట్టా నేను భయపడను మనం భయపడకుండా ఎప్పుడు ఉంటామంటే దేవ వాక్కులను వినిన వారి వార్త మన చెవులు మనం వినాల్సింది దేవుని యొక్క మాటలను అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను ఈ కన్నులు దర్శనం పొందుకున్నాయి సామెతలు 29:18 చదువుతారమ్మా దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ఒకవేళ దేవుని దగ్గర నుంచి స్వర మాటలు గాని దేవుని దగ్గర నుంచి దర్శనం లేకపోతే కట్టుండదు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం నశించిపోతాం అదే ఒక వాక్య దా వాక్కు దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్కు దేవుని దగ్గర నుంచి దర్శనం మనం ముందు పరవశులం అవ్వాలి దేవునిలో పరవశులు అవడం నేర్చుకోవాలి పేతురు కూడా ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి ముందు యొప్పేలో ఆయన సువార్త ప్రకటించడం అయిపోయిన తర్వాత ఇంటి వాళ్ళు ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నారు ఆయన మిక్కిలి ఆకలి కొనేను చాలా ఆకలైంది పేతురికి కానీ అది పట్టించుకోకుండా మిద్దె మీదకి ఎక్కి ప్రార్థనలో పరవశుడైపోయాడు ఎప్పుడైతే మనం ఎవరిని పట్టించుకోకుండా ఏది కూడా మీట ఏటి మీద కూడా ధ్యానం ఉంచకుండా దేవునిలో నువ్వు పరవశుడవుతావో దేవుడు నీ కన్నులు తెరుస్తాడు ఆయనకేం పక్షపాతం లేదు ఆయనకి లోకంలో మానవుల మధ్యలో కులమత భేదాలు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు స్త్రీలు పురుషులు బలహీనులు బలవంతులు ఎన్నో బేరీస్ వేస్ట్ చేస్తారు ఒక్క దేవునిలో అలాంటిది ఏది కూడా లేదండి ఆయన అందరికీ ఉపకారి ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో ఆయన మాట మాత్రమే నీకు ధైర్యం ఇస్తుంది ఎంత భయపడే గిద్యోనికి నేను నీకు తోడుగా ఉన్నానన్న మాట ఎంత ధైర్యం ఇచ్చింది ఒక్కడే అంతమంది మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలందరినీ విడిపించాడండి ఒక్క నువ్వే కాదు నీ కుటుంబం అంతటి నేను విడిపించగల శక్తి దేవునికి ఇచ్చాడు నీ వంశం అంతటినీకి నువ్వు ఒక సూచనగా ఒక విడిపించే నాయకుడుగా నాయకురాలుగా ఉండాలని ఇది దేవుడి యొక్క ఉద్దేశం దేవవాక్కులను వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను కీర్తన 17:15 దేవుడు మనతో మాట్లాడాలి ఆయన వాక్కు మనకు వినిపించాలి ఆయన దర్శనం మనం చూడాలంటే ముందు నేనైతే ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేనైతే మనం చూడాల్సింది వాళ్లను వీళ్లను గర్విష్ఠులను త్రోవ తప్పి అబద్ధాల వైపు తిరుగుతున్న వాళ్లను దేవుడి మాటలకు లోబడని వాళ్లను వీళ్ళన్నిటి వైపు మనం చూడొద్దు నిన్ను భయపెట్టేవాళ్ళు నిన్ను బాధించేవాళ్ళు నిన్ను మాటలు అనేవాళ్ళు నిన్ను అవమానపరిచేవాళ్ళు నీ పరిస్థితి నీకు భయపెడుతుంది ఇటువైపు అపవాది గుసగుసగా నీ పని అయిపోయిందంటది ఇవే మాటల్ని కనుక మనం లక్ష్య పెట్టకుండా నేనైతే ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం నేను ఈ పరిస్థితులు ఏవి చూడను నేనైతే
నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసెదను. నాకు నీ ముఖ దర్శనం ఉంటే చాలు, నీ వాక్కు ఒక్కటి నాకు వినిపిస్తే చాలు, నీ దర్శనం ఒక్కటి చాలు నాకు బలం. అందుకే నేను నీ సన్నిధిలోనే గడుపుతాను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. లేవటంగానే కొంతమందికి ఎన్నో ఆశలు ఈ లోకంలో, ఎన్నో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది సంపాదించాలి, ఇది సొంతం చేసుకోవాలి, ఎన్నో ఆశలు. దొరుకుతుందా లేదా, ఈరోజు పని ఉంటుందా లేదా, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంటుంది, ఈయనొక గొప్ప రాజు. అలాంటి దావీదు మేల్కొనున్నప్పుడు లేవడము నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఒక్క లేవటం తెల్లవారుజామునే నువ్వు దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేసి నీ సమస్య అంతా దేవునికి చెప్పి ఆయన్ని స్తుతిస్తి ఆయనతో మాట్లాడి ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన ముఖదర్శనం, ఆయన ఇచ్చే ఒక్క మాట ఆ రోజంతటికి నీకు ధైర్యం ఇస్తుంది, ఏ పరిస్థితినన్నా ఎదుర్కోగల శక్తి నీకు ఇస్తుంది. చూడండి, గిద్యోన్తో దేవుడు అంటున్నాడు, నువ్వు పలానా చోటికి వెళ్ళు, అక్కడ నీ చేతులు బలపరచబడతాయి అంటున్నాడు. గిద్యోను వెళ్ళాడు, వెళ్ళగానే అక్కడ ఆ కళ భావం ఎప్పుడైతే విన్నాడో ఆయనకి బలపరచబడ్డాడు ఆ దర్శనం. ఆ కళ ఆయన బలపరిచింది ఎంత గొప్ప యుద్ధంలో గెలవడానికి కారణమే. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, అవును నేను నమ్ముతున్నాను దర్శనాన్ని, నాతో కూడా దేవుడు మాట్లాడాలి, నాతో కూడా దేవుడు నన్ను దర్శించాలి అంటే ముఖ్యంగా నువ్వెవరి వైపు చూడొద్దు, ఏ పరిస్థితుల వైపు చూడొద్దు. నేనైతే నీతి గలవాడనే నీ ముఖదర్శనము చేసేదను. అయితే దేవుడు ఎలా మనకి ఆయన వాక్కు వినిపింపజేసి దేవుడు తన దర్శనమిస్తాడంటే, ఏదో మనము నామకార్థ భక్తి జీవితం చాలామంది అనుకుండవచ్చు, మేము నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, మేము కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, మాకు కూడా అప్పుడప్పుడు దర్శనాలు వస్తున్నాయి, అన్ని కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని మీరు కూడా అనొచ్చు. నిజమే, కళల ద్వారా దేవుడు మాట్లాడటం, దర్శనము, ఇవన్నీ కూడా కరెక్టే, కానీ దేవుడు నీ సమస్యకు ప్రతిరోజు ఒక జవాబు ఇవ్వాలి, దేవ వాక్కులను వినాలి. అలా వినాలి అంటే నీ చెవులు తెరవబడాలి, కన్నులు తెరవబడాలంటే మనం దేవుణ్ణిలో పరవశులమయ్యే విధానంలో ఉండాలి. అలా ఉండాలి అంటే మొదట ప్రేమ ఉండాల. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏది కావాలన్నా మీరు ఇక్కడ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దేవ వాక్కులను వినిన వాని వార్త. అవును, ఇప్పటి నుంచి మేము కూడా దేవుడు యొక్క మాటలు మాత్రమే వింటాం, మాతో కూడా దేవుడు మాట్లాడాలి. ఎవరికన్నా ఆశ ఉందా? మాకు కూడా సర్వశక్తుని దర్శనం కావాలి. అయితే చూడండి, నువ్వు ఎంత దేవదూతల భాషలతో మాట్లాడినా, కాల్చబట్టానికి నీ శరీరం అప్పగించినా, లేకపోతే కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా, బీదలను పోషించడానికి నీ ఆస్తి మొత్తం ఇచ్చినా, ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమి కూడా లేదు. దేవుడు మాట్లాడేది కేవలం ప్రేమ, ఇవన్నీ కాదు నిలిచేది. నీకెంత భాషలు వచ్చు, భాషలకు అర్థం ఉందా, లేకపోతే ప్రవచించు కృపావరం ఉన్నదా, స్వస్థపరిచే వరం ఉన్నదా, అవన్నీ కూడా ఏది నీకు కలిగి ఉన్నా అది ఇతరులకు ఉపయోగం కొరకు. అంటే దేవుడు ఎందుకు ఏ ఉద్దేశంతో మనకి ఇచ్చాడు అని అంటే, ఎవరైతే ప్రజలు నిరాశలో నిస్పృహలో వస్తున్నారో అలాంటి వాళ్లకు విడుదల ఇవ్వడానికి దేవుడు ఆ వరాన్ని మనకి ఇచ్చాడు. అది దేనికి ఉపయోగము అని అంటే ఆ ప్రజలకు ఉపయోగం, కానీ మన జీవితంలో మనం విడుదల పొందాలి. దేవుడు మనకు పరాక్రమం గల శూరుల్లాగా దేవుడు మనకు తోడుగా ఉండాలి. నీ శత్రువుకు నిత్య అవమానం కలగాలి, నిన్ను దేవుడు ఆదరించాలి, అలా నీకు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడాలి, నీ సమస్యకు పరిష్కరించాలి. అలా పరిష్కరించాలి అని అంటే
అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ. ఏది ఈరోజు ఎవరైనా నేను మా దేవుని స్వరం వినాలంటే ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమేనండి, అంతా వ్యర్థమే. వాడబడాలి అంటే వాడుకుంటాడు దేవుడు ఖచ్చితంగా, కానీ నీ జీవితంలో నీకు ప్రయోజనమేముండదు. కాగా విశ్వాసము, విశ్వాసం అన్నిటికంటే నిలిచి ఉండేదేంటి? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే మిగులుంటాయి. కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమనే. ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అయితే ఆ ప్రేమకు అర్థమేంటి? మన కొరకు తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఎవరితోనైనా దేవుడు మాట్లాడతాడు. ఎందుకు ఇంత గాలివాన చేత ప్రయాసపడి కొట్టబడుతూ అవమానాలు మిజ్జానీయులు పై చేయిగా ఉంది? ఈరోజు నీ శత్రువు పై చేయిగా ఉంది. తెల్లారులేస్తే ఏం జరుగుతుందో భయం, నీ పిల్లల భవిష్యత్తు గురించి భయం, నీ అప్పుల సమస్య గురించి భయం. ఇందాక 115:14 వచనం చదవండి. కీర్తన 115:14. యెహోవా మిమ్మును, యెహోవా మిమ్మును మీ పిల్లలను, మీ పిల్లలను వృద్ధి పొందించును. 13 కూడా చదువమ్మా. పిల్లలనేమి, పిల్లలనేమి పెద్దలనేమి, పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా ఆశీర్వదించును. మీరు చాలా భయపడుతున్నారంట. మా భవిష్యత్తు ఏంటి? మేము శత్రువుల చేతులనుంచి బయట పడగలమా? ఒకవైపు కాదు సమస్యలు, అన్ని వైపుల నుంచి మా సమస్యలు. నిద్ర పట్టట్లేదంట. చాలామందికి విపరీతమైన టెన్షన్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? తప్పకుండా మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, పెద్దల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి సమస్య నుండి ఆశీర్వాదం పొందుకుంటాం. కేవలం ఏముంటే ప్రేమ ఉంటే చాలండి. ఎక్కడ మనం ఓడిపోతున్నామంటే ప్రేమ లేకపోవడం. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటారు, ఆ మాట మాత్రం గట్టిగా పట్టుకుంటాం. కొంతమంది గర్విష్ఠులు మాట్లాడతారు, ఇంకెవరెవరో ఏదో ఏదో అంటారు. నీ జీవితంలో నీకు నష్టం చేసిన వాళ్ళు ఉండుండొచ్చు, నీ మనసుకు కష్టపెట్టిన వాళ్ళు ఉండుండొచ్చు, నీకు అన్యాయం చేసిన వాళ్ళు ఉండుండొచ్చు, నీ ఆస్తి అంతా కూడా దోచుకున్న వాళ్ళు ఉండుండొచ్చు, నువ్వెంతో ఉపకారాలు ఎంతో మందికి మేలు చేసి ఉండొచ్చు. ఈరోజు వాళ్ళు ఎవరూ నిన్ను పట్టించుకోవట్లేదేమో. అయినప్పటికీ ఎవరి వైపు చూడకండి, కేవలము దేవుని వైపు మాత్రం చూస్తే చాలు. దేవుని వైపు చూస్తే చాలు. అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమనే. నీ కన్నులు ఇటు అటు చూడక నీ కనురెప్పలు ముందుగా. సామెతలు 4:25 చదువుదాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను. నీ కన్నులు ఇటు అటు చూడక అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే. కన్నులు తెరవడం అంటే మన శారీరక కన్నులు కాదు, ఆత్మ సంబంధమైన కన్నులు నీకు తెరవబడాల. అలా నీకు ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడాలంటే అసలు బాధ దుఃఖం ఎందుకు వస్తుందండి? ఎందుకు దుఃఖం ఎందుకు వస్తుంది? కన్నీరు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎవరో నిన్ను పెళ్ళికి పిలిచారు, నువ్వు పెళ్ళికి పిలిస్తే వెళ్ళావు, చాలా సంతోషంగానే వెళ్ళావు. వెళితే అక్కడ అందరూ ఇంతింత బంగారపు గొలుసులు వేసుకొని, మెడకొక గొలుసు, పొడుగోటి గొలుసు ఎన్నెన్నో వేసుకొని వస్తే, నీకు మాత్రం పసుపు తాడు మాత్రమే ఉందనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన ఏడుపు. ఏమిటి? వాళ్ళకు చూడు ఎలా ఏమున్నాయో, నాకు చూడు ఏమీ లేవు, బాగుంది నీ జీవితం, నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు, నాకు మంచి భర్తనిచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవటానికి వస్త్రాలు ఇచ్చాడు. వాళ్ళ బట్టలు చూడు ఎలాగున్నాయో, మా బట్టలు చూడు ఎలాగున్నాయో, వాళ్ళ ఇల్లు చూడండి ఎలాగుందో, మా ఇల్లు చూడండి ఎలాగున్నదో, వాళ్ళెంత బతుకుతున్నారో చూడండి, మేమెంత బాగా మా పరిస్థితి చూడండి ఎలాగున్నదో. ఇదే దీనివల్లే కదా దుఃఖం, ఇదే కదా నిన్ను కృంగజేస్తుంది. అందుకే నీ కన్నులు ఇటు అటు చూడొద్దు, నువ్వు ఎవరి వైపు చూడొద్దు. మన కనురెప్పలు ఒక సూటిగా ఉండాలి, ఒక యేసు ప్రభు మాత్రమే చూడాలి. అందుకే ఆయన చూస్తే ఎటువంటి శ్రమల్లో ఉన్న వాళ్ళకైనా నిన్నెవరన్నా నిందించారా? యేసు ప్రభునైతే ముఖం మీద ఉమ్మి వేశారు. అందుకే ఆయన వైపు చూడాలి. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు అప్పుడు మనకి ఎంత ధైర్యమో తెలుసా? నిన్నెంతోమంది తిట్టి ఉండొచ్చు, కానీ ఎదురుగా నీ ముఖం మీద ఉమ్మి వేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉన్నారా? లేరు. అందుకే మనం ఎవరి వైపు చూడాలా? యేసు ప్రభు వైపు చూడాలా?
నిన్నెవరన్నా కొట్టారా? ఒకవేళ కొట్టుండొచ్చు, చంపు మీద కొట్టుండొచ్చు, ఇంకేదన్నా కొట్టుండొచ్చు. కొరడా దెబ్బలు, ఆ కొరడాకి చివర ఒక గాజు పెంకులాగా ఉండి దానికంతా ఇట్లా ముళ్ళలాగా ఉండి ఒక్కసారి కొడితే ఇప్పుడు మనం పొలం గనక నాగలి వేసి దున్నితే ఎట్లాగైతే చారబడుతుందో అలాగా యేసు ప్రభు వీపంతా కూడా నాగటి చాళ్ళలాగా దున్నబడి అలా ఎవరైనా మనల్ని కొట్టారా? ఆయన ముఖం మీద పెడిగుద్దులు గుద్దారు, ఆయన వెంట్రుకలు చేతులతో పెరికి వేసి వెంట్రుకను మా చెంపల మీద ఉన్న వెంట్రుకలను పెరికితే ఎంత నొప్పి ఉంటుంది? ప్రవచనాలు చెప్తా ఉంట కదా దేవా, ఏది చెప్పు, నిన్ను నిన్ను కొట్టింది ఎవరు? కానీ దేవుడే యేసుప్రభు ఏం చేశారు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆత్మను దేవుడికి అప్పగించారు. వీళ్ళు నన్ను ఇట్లన్నారు, వీళ్ళు నన్ను ఎక్కడా రానివ్వలేదు. ఈ కొద్ది శ్రమ తర్వాత దేవుడు నాకు పరాక్రమం గల శూరుళ్లాగా నాకు దేవుడు తోడుగా ఉంటాడు. నన్ను ఇప్పుడు హింసిస్తున్న వాళ్ళు నన్ను గెలవరు, వాళ్లే తొట్టిల్లిపోతారు. ఎన్నడూ మరువబడని నిత్య అవమానం, శత్రువుకు అవమానం ఏంటో తెలుసా? అయిపోయింది, యేసుప్రభుని చంపేశాం, ఆయన సమాధి చేసేశాం, ఇక లేడు యేసుప్రభు. ఆనందంతో గంతులేస్తున్నారే, మూడో రోజున సమాధిలో నుంచి బయటకు లేచి యేసుప్రభు సజీవుడిగా కనబడ్డప్పుడు శత్రువు గతేంటి? శత్రువు ఓడిపోవాలండి. నువ్వు యుద్ధం చేస్తే కాదు, నువ్వు ఎక్కడ పడ్డావో, ఎక్కడ హింసింపబడుతున్నావో, ఏ అవమానం ఉందో అవమానం నుంచి నువ్వు లేపబడ్డప్పుడే నిజమైన సంతోషం. వాళ్ళెవ్వరు కాదు, వాళ్ళ ముందు నీ తలెత్తబడాల, వాళ్ళ ముందు నువ్వు ఆనందింపబడాల. అందుకు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఏం అవసరం లేదు, దేవునితో సహవాసం చేస్తే చాలు. నీ కన్నులు అటు ఇటు చూడనివ్వద్దు, ఈ లోకంలో ఏ ఆశల వైపు చూడకుండా సూటిగా ఒక్క దేవుని వైపు చూస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఈ పరిస్థితిలో దేవాను నాతో మాట్లాడు. సమాధానకర్త ఆయన, బలిపీఠం కట్టు అనగా ప్రార్థన చేయడం ప్రారంభ ఆ స్వరం నీకు వినిపిస్తాడు దేవుడు. అది మనం చేయాల్సింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. మన గురించి చింతించే దేవుడు ఉన్నాడు. ఎవరు, కొంతమంది ఎవరి సమస్యలు వాళ్ళకే. అసలు నీ గురించి చింతించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుని వాక్యమే చెప్తుంది, ఒకళ్ళు సంతోషంగా ఉంటే, నువ్వు ఒక పెద్ద శుభవార్త నేను చాలా సంతోషంగా అన్నా ఉన్నంటే ఆ రోజు వాళ్ళు నీ సంతోషాన్ని బట్టి నీతో పాటు పాలివారు కాకపోవచ్చు, నీ అంత సంతోషించకపోవచ్చు. ఒకవేళ నువ్వు చాలా దుఃఖంతో ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉండుండొచ్చు, నీ దుఃఖాన్ని నిన్ను ఆదరించే పరిస్థితిలో వాళ్ళు లేకపోవటుండొచ్చు. ఎవరి దుఃఖం వాళ్ళ హృదయానికే తెలుస్తుంది, ఎవరి సంతోషం వాళ్ళ హృదయంలోనే ఉంటుంది. సంతోషిస్తే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఏడిస్తే నవ్వేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కానీ ఒక్క యేసు ప్రభువేనండి, ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. అందరు చెప్పండి, నా గురించి దేవుడు చింతిస్తున్నాడని. అందరు చెప్పండి ఒకసారి, నీ గురించి చింతించే వాళ్ళు ఉన్నారు, నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు. కనుక దేవుడు మనల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి నీ చింత ఏముందో అదంతా దేవుడి మీద వేయండి. నీ బరువు ఏంటి, నీ బాధ్యత ఏంటి, నీ పరిస్థితి ఏంటి, చింత అంతా మనం దేవుడి మీద వేసినప్పుడు తప్పకుండా దేవుడు మన చింతలన్నీ తీర్చే దేవుడు. అందుకే చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:3 చదువుదాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. హల్లెలూయా. చూసారా, యోహాన్ భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. మాతో కూడా మీకు కూడా సహవాసం కలగాల. ఎందుకంటే యేసుప్రభు చనిపోయినప్పుడు శిష్యులంతా భయపడ్డారు,
కానీ యేసుప్రభు లేచాక యేసుప్రభు వాళ్ళకి సజీవంగా కనబడ్డాడు. ఎంత సహవాసం! దేవుడు వాళ్ళతో ఎలా మాట్లాడాడు, వాళ్ళ సమస్యల దేవుడు వాళ్ళని ఎలా దర్శించాడు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మేమేం చూసామో అది మీకు తెలియజేస్తున్నాం, మేమేమి విన్నామో అది మీకు తెలియజేస్తున్నాం. బాగా వినండి, చాలాసార్లు లోకంలో చూసిన వాటిని తెలియజేస్తారు, లోకంలో విన్న వాటిని తెలియజేస్తారు. అది కాదు, దేవుడు ప్రతిరోజు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతిరోజు అడుగుతా, ప్రభువా పరలోకంలో దేవదూతలు రోజు కొత్త కీర్తన పాడతారు కదా, ఈరోజు నాతో నూతనంగా ఏం మాట్లాడబోతున్నారు, నన్ను ఎలా నడిపించబోతున్నారు, ఈరోజు నా కొరకు ఏ దర్శనం సిద్ధం చేసి ఉంచారు, ఏ మాటలు సిద్ధం చేసి ఉంచారు. ఆయన సజీవుడు, ఆయన రోజు మాట్లాడే దేవుడు. నిన్న మాట్లాడినట్టు మొన్న మాట్లాడినట్టు కాదు, ప్రతిరోజు నూతనంగా ఆయనకు నీ మీద వాత్సల్యం పుట్టుచున్నది. హల్లెలూయా! ఇదేదో నేర్చుకున్నది చదువుతున్నది సంవత్సరాల నుంచి ఒకే ఒకటి కాదు, ఆయన చెవులున్నాయి, ఆయన వినగల దేవుడు, ఆయనకు నోరుంది, ఆయన మాట్లాడగలిగిన దేవుడు, ఆయన నీతో నాతో మాట్లాడే దేవుడు. కనుక చాలా శ్రద్ధగా మన సహవాసం దేవునితో ఉండాలి. అంతేకా చదుదాం, మా ఆయనకు మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. ఎప్పుడైతే మన సహవాసం తండ్రితోను ఆయన కుమారుడైన యేసు ప్రభుతో కూడా మనం సహవాసం చేస్తామో, సహవాసం అంటే మాట్లాడటం, సహవాసం అంటే ఏంటి, మాట్లాడటం. నువ్వు లేచావా ఉదయకాలం ఆయన ముఖ దర్శనంతో నీ ఆశను తీర్చుకోవడమే సహవాసం. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకుండా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, పరాక్రమం గల శూరుల్లాగా నాకు తోడుగా ఉన్నావు. ఈరోజు నా పునాదిని నీలములతో కట్టు, ఎందుకంటే పునాది పాడైపోతే ఎవరు ఏం చేయలేరు. నా పునాదుల్ని నువ్వు కట్టు ప్రభువా, నా కట్టడాన్ని కట్టు ప్రభువా. ఎక్కడ నేను పడిపోయానో, ఎక్కడ నా కనుదృష్టి దారి తప్పిపోయిందో, ఏ మాటల గాయం నా హృదయాన్ని కాల్చివేస్తుందో, నా ఈ చింతంతా నన్ను ఎంతో భయపెడుతుంది, నా భవిష్యత్తు నన్ను భయపెడుతుంది, ఇవన్నీ కూడా ఆ కుమారుడైన యేసు ప్రభుతో గనక మనం సహవాసం చేస్తే. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 కూడా మన ప్రభు, అసలు ఎందుకు యేసు ప్రభు మనల్ని పిలిచాడు చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. అక్కడిక్కడ కూర్చోవడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ విమోచకుడు, మా అన్న మా అక్క మా ఇదంతా ఉన్నది కదా, దీనికంటే కూడా ఎక్కువగా మనం దేవునితో సహవాసం చేస్తే అసలు మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుతో సహవాసం చేస్తామో, దేవునితో సహవాసం చేస్తామో, ఆయన సన్నిధికి వెళతామో, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం నాకు ఇష్టులని ఆయన వాక్యం వినటానికి నువ్వు ఆసక్తి చూపిస్తావో, ఆయన ఇచ్చే మాటల్నే నువ్వు ధ్యానిస్తావో, కన్నులు తెరిచిన వాడవై ఆయన దర్శనం కొరకు నువ్వు కనిపెట్టుకుంటావో, ఆ దర్శనం ఆ స్వరము నీకు బలమిస్తుంది, ఆ కలే నీకు సమాధానం కలగజేస్తుంది, నీ చేతుల్ని బలపరిచేది దేవుని మాటని. ఏ పరిస్థితినన్నా ఎదుర్కోవడానికి నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావో, నీ సమస్య ఏంటో ఆ సమస్య విషయంలో దేవుడు మాట్లాడే దేవుడు అని నువ్వు ఎవరికి చెప్పుకోకపోయినా సరే, నీలో ఎంత చిన్న సమస్య అయినా సరే నువ్వు సహవాసం చేస్తే ఆ సమస్య విషయంలో దేవుడు తప్పించుకునే దారి చూపిస్తాడు. ఈ భూమి మీద నీకు ఇంకెవ్వరు కూడా నీ శోధనలో తప్పించుకునే దారి చూపలేరు. దేవుడు ఒక్కడే ఏ తోవలో వెళితే నువ్వు బయటకు వస్తావు. ఎంత గొప్ప మాట, అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. ఈరోజు మిమ్మల్ని ఎంతోమంది హింసిస్తూ ఉండొచ్చు మాటల చేత, ఆ బాధ నీకు ఒక్కడికే తెలుసు, నీకు ఒక్కదానికే తెలుసు. కానీ వాళ్ళు గెలవద్దు అంటే హింసించే వాళ్ళ మాటలు పట్టించుకోకండి. దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తే
ఆ ప్రేరేపణకి లోబడాను. దేవుడు తన సహవాసానికి నిన్ను రమ్మంటే సంతోషం ఈ భూమి మీద నిజంగా ఇంకెక్కడ లేదు. 16వ కీర్తన 11వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకు సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, జీవ మార్గములను నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం, సంతోషం ఉన్నది, నీ కుడి చేతిలో నిత్యము సుఖము, కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మనము నీ దేవుడు ఎందుకు పుట్టించాడు? ఆయన ఊపిరి మన కోసం తన ప్రాణం పెట్టాడు. రోజు మనం ఆయనతో మాట్లాడాలని, మన సమస్యలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వాలని, అన్నిటికీ మించి ప్రతిరోజును ఆనందించాలి. ఇది దేవుడి యొక్క కోరిక, ప్రతిరోజు ఆనందించాలి. అపవాది యొక్క కోరిక రోజును ఏడవాలి, రోజు ఏదో ఒక చింతతో నువ్వు రోజు రోజుకి కృంగిపోవాలి. ఇది అపవాది కోరిక. దేవుడు నిన్ను రోజు సంతోషింపచేయాలి. ప్రతి సమస్యకు పరిష్కారం, నిన్నెవరు హింసిస్తున్నారో వారు గెలవక తొట్టిల్లి వారు యుక్తిగా జరుపుకొనరు గనక వాళ్ళు సిగ్గుపడుదురు. వారెన్నడూ మరువబడని నిత్య అవమానము పొందుదురు. నీ శత్రువుకి నిత్య అవమానం కలగాలని ఆశపడుతున్నావా? వారు గెలవకుండా నీ మీద వారు తొట్టిల్లి నీ తల మాత్రం ఎత్తబడాలని నిజముగా కోరిక కలిగి ఉన్నావా? అయితే ప్రభా, ఇప్పటి నుంచి నా సహవాసం నీతోనే. నేను ఏది చూశానో ఏది విన్నానో దాని గురించే మాట్లాడతా. యేసు ప్రభుతోనే నేను సహవాసం చేస్తాను. నా కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనాన్ని నేను చూడాలి. దేవ వాక్కులు నేను వినాలి. ఇప్పటి నుంచి నేను అన్నీ నమ్ముతున్నాను ప్రభా. నేనైతే ఎవరెట్లా పోయినా నేను పట్టించుకోను. ఇందాక ఒక అమ్మ సాక్ష్యం చెప్తుంది, నేను వచ్చేటప్పుడు విన్నాను. ఏమని చెప్తుంది విన్నారా? మీరు అందరూ విన్నారా? సరే, సమస్య ఉన్నది. కోడలు వెళ్ళిపోయిందంట, కొడుకు వెళ్ళిపోయిందంట, ఇప్పుడు ఆమె ఒక్కతే ఉందంట, తాగుబోతోడు మాత్రం ఉన్నాడంట. విన్నారా ఏమని చెప్పింది? ఆమె తాగుబోతోడు ఎవరా? తాగుబోతోడు ఇప్పుడు మీరే చెప్పండి, మీరేమి భావం తీసుకుంటున్నారు? వాళ్ళ ఆయన అంతేనా? నేను అనుకుంటున్నాను వాళ్ళ ఆయనేనా? కొడుకు. సరే, కొడుకు అంట. తాగుబోతు అని అంటే అర్థం ఏంటి? తీర్పు తీర్చడం. పేరుందిగా నేను నా కొడుకు ఉన్నాడు అనొచ్చు కదా. నువ్వే తాగుబోతాడు అంటే ఇక అతను తాగుబోతాడు కాడా? నోరు ఎంత ఇప్పుడు మన నోరు తెరిస్తేనేమో భాషలు రావాలా? అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ. తెల్లారులేసే వాడు వీడు అది తాగుబోతాడు తిరుగుబోతాడు ఇలాంటి ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క ముద్ర వేయండి. తీర్పు తీర్చుకుంటా, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లా. అందుకోసమా దేవుడు మనల్ని పిలిచింది? ఒక్కళ్ళ గురించి చెప్తే కాదు చాలు, ఆమె మంచిది లేకపోతే మంచిది కాదు, ఆమె ఇట్లాంటిది, ఆమె అట్లాంటిది, దానికోసం కాదు దేవుడు మనల్ని పిలిచింది. నేను ఎట్లాంటి దాన్నో చూసుకోవాలి, నువ్వెలాంటి వాడువో చూసుకో. దేవునికి నీకు మధ్యలో ఏ ఒక్క భేదం లేకుండా ఆయనతో సహవాసం చేస్తూ దేవా నా పరిస్థితి మార్చు, ఇది చూసుకోవాలి. ఎవరెలా పోతే నీకేంటి? అందుకే దావీదు ఎందుకు 40 సంవత్సరాలు ఏ ఓటమి లేకుండా అంతగా జయోత్సవంతో ఊరేగింపబడ్డాడు? నేనైతే నీ ముఖదర్శనం చూస్తాను. నీకు ఒక ఆశ ఉండాలి, దేవుడు నీతో కనబడాలి, దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడి దర్శనం రావాలి. అలా రావాలి అంటే నువ్వు ఎవరి గురించి పట్టించుకోదు, ఎవరికి తీర్పు తీర్చుకున్నా చిన్న మాట అయినా సరే. ఎందుకు మారట్లేదో తెలుసా? మన పరిస్థితులు మనమే ముద్రేస్తున్నాం. యేసుప్రభు అంటున్నాడు నేను తీర్పు తీర్చడానికి రాలేదు, తాగుబోతు తిరుగుబోతు తిట్టుపోతు అంటే ఏం చేస్తున్నాం మనం? తీర్పు తీరుస్తున్నాం. అందుకే ఆశీర్వదింపబడలేకపోతున్నాం.